ఇప్పుడు మీరు కాల్ చేయకుండానే ఓలా డ్రైవర్ యాప్ ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ ఓలా డ్రైవర్ యాప్ని తెరిచి మై ప్రొఫైల్ ఎంపికపై నొక్కండి. పార్ట్నర్ కేర్ ఎంపికపై నొక్కండి. ఇక్కడ మీరు సపోర్ట్ సెంటర్ విభాగాన్ని కనుగొంటారు. దీని ద్వారా మీరు మీ సమస్యలను పరిష్కరించగలరు. ఉదాహరణకు, డ్రైవర్ యాప్ పనిచేయడం లేదు, ఫిర్యాదు దాఖలు చేయడానికి టికెట్, ట్రిప్ సర్దుబాట్లు, సమీపంలోని డిమాండ్ ప్రాంతాలు, రైడ్ మరియు చెల్లింపు సమస్యలు, ఇతర సమస్యలు. జాబితా చేయబడిన ఎంపికల నుండి మీరు ఎదుర్కొంటున్న సమస్యను మీరు ఎంచుకోవచ్చు. మీకు పరిష్కారం కావాల్సిన సమస్యపై నొక్కండి మరియు ప్రక్రియను అనుసరించండి. మీరు మరిన్ని ఎంపికల కోసం కూడా స్క్రాల్ చేయవచ్చు. తక్షణ పరిష్కారాన్ని పొందడానికి దయచేసి సంబంధిత ఎంపికను ఎంచుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ టికెట్ స్థితిని తెలుసుకోవడానికి వ్యూ ఆల్ టికెట్స్ ఎంపికపై నొక్కండి. స్థితిని తనిఖీ చేయడానికి టికెట్ పై నొక్కండి. మీరు ఓలా డ్రైవర్ యాప్లో డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయవచ్చు. మీ ఓలా డ్రైవర్ యాప్ని తెరిచి మై ప్రొఫైల్ విభాగంపై నొక్కండి. స్క్రాల్ చేయండి మరియు సెట్టింగ్ పై నొక్కండి. ఇప్పుడు మేనేజ్ ప్రొఫైల్ పై నొక్కండి. డాక్యుమెంట్స్ ట్యాబ్ కింద మీరు పర్సనల్ మరియు కార్ డాక్యుమెంట్స్ విభాగాన్ని చూస్తారు. మీరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలనుకుంటున్న ఎంపికపై నొక్కండి మరియు ప్రక్రియను అనుసరించండి. బాకీలను ఎలా క్లియర్ చేయాలో కూడా అర్థం చేసుకుందాం. మీ ఓలా డ్రైవర్ యాప్ని తెరిచి మై ప్రొఫైల్ విభాగంపై నొక్కండి. డిపాజిట్ క్యాష్ పై నొక్కండి. మీరు ఆన్లైన్లో చెల్లించాలనుకుంటే పే ఆన్లైన్ ఎంపికపై నొక్కండి. చెల్లింపు మొత్తాన్ని నమోదు చేయండి. ప్రాధాన్య చెల్లింపు మోడ్ను ఎంచుకుని చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి. మీరు నగదు ద్వారా చెల్లించాలనుకుంటే పే అట్ క్యాష్ డిపాజిట్ సెంటర్స్ పై నొక్కండి. సమీపంలోని ఫీనో కేంద్రానికి నావిగేట్ చేయండి మరియు కేంద్రంలో నగదును డిపాజిట్ చేయండి. సురక్షితంగా డ్రైవ్ చేయండి మరియు సురక్షితంగా ఉండండి.